హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కింద రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్టే, అది ఏంటిదో చూపిస్తే చూస్తూ ఉండండి. ముందుగా అయితే ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని గ్యాస్ని పెట్టేసి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ పోసిన తర్వాత కొంచెం హీటప్ అయిన తర్వాత మనం వేడిన తర్వాత ఏదైతే మిక్చర్ మనం కలిపి పెట్టుకున్నాం, మిక్స్ లైక్ ఎగ్స్ కానీ ఓట్స్ అటెండ్ పైన ఈ పోసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. సో అదే ఓట్స్ ఆమ్లెట్. సో రెగ్యులర్గా నేను ఎల్జా ఎవ్రీ వీక్లో 2-3 టైమ్స్ అయితే ఓట్స్ ఆమ్లెట్ తింటూ ఉంటాం. సో హై ప్రోటీన్ డైట్గా మనం అయితే కన్సిడర్ చేయొచ్చు. సో మార్నింగ్ ఇప్పుడు బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఫర్ గుడ్ ఎనర్జీ అండ్ విత్ ప్రోటీన్, లాట్ ఆఫ్ ప్రోటీన్స్ అని చెప్పొచ్చు. సో ఓట్స్ అలాగే ఎగ్స్ అందులో కొన్ని ఆయిల్ని చాప్ చేసి చిన్నగా స్లైస్ చేసి ప్యాన్ పోసి ఒక లిడ్ పెట్టేయాలి. సో త్వరగా మంచిగా లైక్ యూనో కుక్ అవ్వడానికి. సో మామూలుగా ఎలా చేస్తారు, ఒక బౌల్ తీసుకొని కొన్ని ఆయిల్ని చాప్ చేసి వాటిల్లో ఓట్స్ మరి రిక్వైర్ అమౌంట్ ఆఫ్ ఓట్స్ ఒకవేళ పర్సన్స్ సింగిలా లేకుంటే ఇద్దరు ముగ్గురు ఎంతమంది అన్ని ఓట్స్ యాడ్ చేసి ఒక సాల్ట్, సో రిక్వైర్మెంట్ సాల్ట్ ఒకరు మీకు ఉంటే జీలకర్ర కానీ ఏమన్నా మీకు యాడ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ యాడ్ ఇట్. సో నేనైతే వేసిన లైక్ యూనో ఆమ్లెట్ అయితే కొంచెం బ్రేక్ అయింది, యూనో కొంచెం హెవీగా ఉంది ఆన్ ఇన్ సైడ్, సో ఆ విధంగా బ్రేక్ అయింది. సో ఎగ్స్ 2 or 3 ఇట్స్ డిపెండ్ అపాన్ యూ. సో మీకు ఎంత ఎన్ని ఎగ్స్ తినాలనిపిస్తే అని ఎగ్స్ వేసేసుకుని యూనో లైక్ ఈవెన్గా యూనో షేక్ లైక్ మిక్స్ చేయాలి, స్టిర్ చేస్తూ కలుపుతూ ఉండాలి. సో ఎగ్స్ మాత్రం యూనో నా తెలిసి ఒక 3 eggs యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సో ఒక సింగిల్ పర్సన్ 3 eggsని ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటే చాలా బాగుంటుంది. సో అలా ప్యాన్ వేసేస్తే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. వీలైతే కొన్ని లీటర్ వాటర్ కలపండి లేకుంటే ఆయిల్ కలపండి, ఎందుకంటే అలా మిక్స్ చేయడం లైక్ ఆయిల్ కానీ వాటర్ కానీ యాడ్ చేయడం అవుతుందంటే మనకి ఓట్స్ అని ఆనియన్స్ కానీ కొంచెం ఈవెన్గా మిక్స్ అవుతాయి ఎగ్స్ అనేది. సో నేను మామూలుగా మొబైల్లో వీడియో చూసేస్తూ కొంచెం ఒక ఆమ్లెట్ అయితే ఓట్స్ ఆమ్లెట్ అయితే కొంచెం లైక్ ఏమంటారు మాడిపోయింది, బట్ ఎనీ నో ప్రాబ్లం. నెక్స్ట్ వీ గాట్ లైక్ యూనో ప్రీమియం గ్రీన్ యాపిల్స్. సో ఈ 4 green apples వచ్చి కాస్ట్ వచ్చి 180 rupees పడింది మనకైతే. అండ్ నాకు చాలా ఇష్టం గ్రీన్ యాపిల్స్, హైదరాబాద్ వచ్చిన కొత్తలో బ్యాక్ ఇన్ 2018లో సూపర్ మార్కెట్లో పక్కో గ్రీన్ యాపిల్ తెచ్చుకునే వాళ్ళని. యూనో దే టేస్ట్ సో గుడ్, నాకు చాలా బాగా అనిపిస్తుంది, తింటే వద్దు తినాలనిపిస్తుంది. సో మీరు ఎంతమంది గ్రీన్ యాపిల్స్ ఇష్టం, సో కామెంట్స్లో కామెంట్ చేయండి. సో అలా గ్రీన్ యాపిల్ కొంచెం చాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఐ గాట్ కివీస్. సో కివీస్ కూడా చాలా మంచిది బ్రేక్ఫాస్ట్ టైంలో. అండ్ మీరు ఎంతమంది తెలుసో తెలియదు, కివీస్ గుడ్ ఫర్ బోన్స్ అండ్ సూపర్ ఫుడ్స్లో కూడా కివీ ఫ్రూట్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. సో ఆ విధంగా గ్రీన్ యాపిల్, కివీ, డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచి హెల్త్కి. సో ఇవైతే మెయింటైన్ చాలా మంచిది. సో ఫైనల్గా అలా చాప్ చేసిన తర్వాత యూనో ఫైనల్లీ వి గాట్ అవర్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ లైక్ యూనో ఆనియన్స్ విత్ ఓట్స్ ఆమ్లెట్, అదేవిధంగా గ్రీన్ యాపిల్స్ అండ్ కివీ. సో గైస్ ఇలా మార్నింగ్ ఒక మంచి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తే చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటాం. అండ్ నాకంటే బెటర్గా ఎలిసా చాలా బాగా చేస్తున్నాం ఈ ఓట్స్ ఆమ్లెట్స్. సో గైస్ మీరు ఎంతమంది ఓట్స్ ఆమ్లెట్ ట్రై చేశారు, తిన్నారు, తింటే మీ ఎక్స్పీరియన్స్ తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మన ఈ ఓట్స్ ఆమ్లెట్స్ ఒకరు మీకు తినబోతే దాని కొంచెం టమాటో కెచప్ కానీ లేకుంటే సాస్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.